ఫీడ్బ్యాక్ ఇస్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల బెనిఫిట్ షో కావాలనినే డిసైడ్ అయ్యారు. అనుమతులు ఇవ్వలేదు, ఒక మూడు నాలుగు చోట్ల అనుమతులు ఇచ్చారు. అది లోకల్ అధికారులు ప్రెషర్కి, అంటే అభిమానులు ఎక్కడ గొడవ చేస్తారని ఇచ్చారు, తప్పించి టోటల్గా ఆపేశారు. అది నేను చెప్తాను. మూడు నాలుగు చోట్ల అన్ని చోట్ల, మూడు నాలుగు చోట్ల కాదు సార్, ఒక పది పదిహేను లేదంటే ఒక ఇరవై చోట్ల జరగలేదేమో బెనిఫిట్ షోలు. అది అక్కడే ఇష్యూ జరిగింది. మీకు వంద థియేటర్లు అనుకోండి సార్, అంటే 90% ఆఫ్ ద థియేటర్లో నిన్న ఏదైతే సినిమా ప్లే అయింది, అంటే ఇప్పుడు టోటల్గా నిన్న కొత్త సినిమా రిలీజ్ అంటే మీకు తెలుసు కదా, వంద థియేటర్లు ఉంటే 90 థియేటర్లో ఇదే సినిమా ప్లే అయ్యింది. ఆ 90 థియేటర్లు కూడా బెనిఫిట్ షోలు వేస్తారు. ఆ బెనిఫిట్ షోలు కొన్ని చోట్ల జరగల, ఆ జరగన దగ్గర ఏదైతే అభిమానులు గొడవ చేశారు, ఆ జరగంది మీరు అన్నట్టుగా 10 చోట్ల లేదంటే 15 చోట్ల, అంటే అది థియేటర్లు పర్టికులర్ ఆఫ్ థియేటర్స్ దగ్గర జరగనప్పుడు ఇష్యూ జరిగి ఉండొచ్చు. మీకు ఒక చోట ఎలా చేస్తారంటే సార్, బెనిఫిట్ షోకి ఒక చోట పర్మిషన్ తీసుకుంటారు, ఈ పలానా థియేటర్లో పర్మిషన్ తీసుకొని ఆ పక్కన ఇంకో థియేటర్లో కూడా పావు గంట తర్వాత మళ్ళీ ఇదే బెనిఫిట్ షోని ప్లే చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. సో అట్లా కొన్ని చోట్ల ఇన్సిడెంట్ జరిగింది. మీకు అక్కడ అధికారులు ఎందుకు చేయాల్సి వచ్చింది, అక్కడ రూల్స్ ప్రకారమే వెళ్ళారా లేదా అనేది ఎస్ వాళ్ళు నేను కోర్టులో కూడా వేస్తున్నారు, కొన్ని దానికి సంబంధించి సమాధానం చెప్తారు. రెండోది, మేమైతే దయచేసి దీన్ని రాజకీయంగా మేము వాడుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయాల. పవన్ కళ్యాణ్ అసలు ఒక రాజకీయ నాయకుడు కానీ మేము చూడాల, ఇది స్ట్రైట్గా చెప్పాలంటే నిజంగా రాజకీయంగా మేము వాడుకోవాలని ప్రయత్నిస్తే 50% ఆక్యుపెన్సీనే తెచ్చేవాళ్ళం, 50% ఆక్యుపెన్సీతోనే రన్ అవ్వాలని చెప్పి నిన్న చేసుండుంటే మీరు అప్పుడు ఎస్ అది తప్పు కదా, కొత్త సినిమా రిలీజు కలెక్షన్లు వస్తాయి, మీరు 50% అంటే 100 సీట్లు ఉండే దగ్గర 50 మంది కూర్చోవాలంటే 50 మంది టికెట్లు డబ్బులు పోతున్నాయి కదా, ప్రొడ్యూసర్ నష్టపోతాడు కదా అని చెప్పి మీరు అందరు క్వశ్చన్ చేసేవాళ్ళు. నిజంగా అది తప్పు అయ్యేది 50% ఆక్యుపెన్సీతో నిన్న చేస్తే. అలా చేయలేదు అని అంటే మీరు రాజకీయంగా దాన్ని చూడలేదని అర్థం, అది గమనించాలి. రైట్, సందీప్ గారు. మనకి సినిమా అనేది చూసే వాళ్ళకి ఒక వినోదం ఏమో కానీ దాని ద్వారా ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, అదొక వృత్తి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఆడియోలోంచి చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, నేను అవినీతి చేయకుండా ఉండటానికి, నా కాళ్ళ మీద నేను నిలబడటానికి నేను చేసే సహాయాలు, నా రక్తం చిందించి నేను చేసే సహాయాలు, నా సొంత డబ్బు నుంచి నా కష్టార్జిత నుంచి చేయడం కోసం నేను సినిమాలు చేస్తానని చాలా క్లియర్ గా చెప్పారు. ఆ విషయాలు తెలుసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రమే బెనిఫిట్ షోలు ఆపడం, మరి ఇందాడు వెంకటరెడ్డి గారికి ఏం విన్నారో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా క్లియర్ గా చెప్పాను. ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే మీరు పర్మిషన్ వల్ల బెనిఫిట్ షోలు అని చెప్పి అంటున్నారో, మీరు 7:00 to 8:00 మొదలైన షోలు ఉన్నాయో అవి సెకండ్ షోలు ఆపుకుని ముందుగా అభిమానులు తాకడి తట్టుకోలేక వాళ్ళు వేసుకున్నారండి. అది వేయడం వల్ల సెకండ్ షో ఆపించారు ఆ ప్రాంతాల్లో. మీకు చూపించమంటారా కాకినాడ ఏరియాలో, ఈస్ట్ గోదావరి ఏరియాలో చూపించమంటారా, ప్రతి చోట కూడా ఎవరైతే ఎర్లీ మార్నింగ్ షోస్ వేశారో వాళ్ళు సెకండ్ షోలు ఆపించారండి, ఎంఆర్ఓ వెళ్ళి ఆర్డీఓ వెళ్ళి. నేను క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, ఇది ఎక్కడా కూడా దిల్ రాజు గారి మొదటి సినిమా కాదండి ఇది రిలీజ్ అవ్వడం కోవిడ్ తర్వాత, లేదా ఈరోజు డిస్ట్రిబ్యూటర్ల మొదటి సినిమా కాదండి డిస్ట్రిబ్యూట్ చేయడం కోవిడ్ తర్వాత. ఏ సినిమాకి రాని అడ్డంకులు, ఆఖరికి ఒక తమిళ డబ్బింగ్ సినిమా కన్నడ డబ్బింగ్ సినిమాలకి ఇచ్చిన థియేటర్లకి కానీ మీరు ఇచ్చిన షో టైమింగ్లు కానీ మీకు ఇచ్చిన ప్రైజ్ టికెట్లు కానీ ఈ సినిమాకి వర్తించవా, వకీల్ సాబ్ సినిమాకి వర్తించవా, ఎందుకు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనా? నేను చాలా క్లియర్ గా అడిగేది అంటే దీని మీద చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఆధారపడున్నారు, చాలా మంది ప్రజలు సినిమాకి సంబంధించిన ఇది ఒక వృత్తి, దీన్ని మీరు వేషాలు వేసుకునేవాడు అని చెప్పి చులకనగా మాట్లాడినా, చదువు గురించి మీరు ఎత్తినా, మేము చాలా క్లియర్ గా మా ప్రజలు ఇప్పటికి మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం తప్పు చేయలేదు, మా మీద సింపతి ఉంది అనుకుంటున్నారండి. కేవలం మీ మీద చంద్రబాబు నాయుడు గారి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మీద కొన్ని కేసులు పెడతామని మీరు చెప్పుకోవడమో, ఎయిర్పోర్ట్ లో ఆపుకోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి మీరు ప్రొజెక్ట్ చేసుకున్న విషయం మీద ప్రజల సింపతితో మీ మీద ఓట్లు వేశారు. ఇప్పుడు ఈ రోజు మీరు చేస్తున్న తప్పుకి ఆల్రెడీ ప్రజలు మీ పార్టీ నాయకులు చెప్తున్నారు తప్పు చేశారు, అనవసరంగా సినిమాను ఆపడం తప్పు, రాజకీయాలు రాజకీయాలుగా ఉండాలి, వ్యాపారం వ్యాపారంగా ఉండాలి, వృత్తి వృత్తిగా ఉండాలని చెప్పి మీ ద్వితీయ శ్రేణి నాయకులకి ఉన్న ఇంగిత జ్ఞానం మీ పార్టీ మరి పెద్దలకు లేదా, మీ పార్టీ సలహాదారులకు లేదా? పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజల ధనం దోచుకుని తింటున్న ఒక వ్యక్తి అధిక మనకు సోషల్ మీడియా హ్యాండిల్ అంటండి, అతను పావుల అభిమానులు అని చెప్పి అంటాడు ట్విట్టర్ లో, అతనికి వస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రజలు ట్యాక్స్ కట్టే డబ్బులు నుంచి వెళ్తున్నాయండి. ఇలాంటి వాళ్ళందరికీ ప్రజల ధనం దోచి పెడుతున్నారే, మేము ఒకటే అడుగుతున్నాం, మేము పవన్ కళ్యాణ్ గారికి చదువు గురించి మాట్లాడుతున్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి చదువు గురించి మాట్లాడతాం, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్, 31 కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటే బెయిల్ మీద ఉన్న ఒక సీఎం, అంతవరకు ఎందుకని తెచ్చుకుంటారు, మాతో ఎందుకు అనిపించుకుంటారు? మేము ఎక్కడ కూడా తిరుపతి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మేము రిలీజ్ చేయలేదు. ప్రొడ్యూసర్ గారు ఎప్పుడో చెప్పారు, నెలల క్రితం చెప్పారు సినిమా రిలీజ్ చేయాలి. మేము సినిమాలో కూడా సాయి గారు మీరు చూస్తే ఆంధ్ర సంబంధించిన ప్రాంతాల్లో మేము ఎక్కడ అంటే మాకు ఆంధ్ర పరిసరాలు అంటే వచ్చే సరౌండింగ్స్ ఎక్కడ తీయలేదండి. ప్రతిదీ కూడా మీకు తెలంగాణ బార్ అసోసియేషన్ అని వేరే రాష్ట్రాలు పెట్టుకుని చేశాను తప్ప మిమ్మల్ని ఎక్కడ మేము కించపరచలేదే. మీకు మరి టైటిల్ వల్ల వకీల్ సాబ్ కోర్టులకి వెళ్ళి అలవాటు అయిపోయి జడ్జిని చూసిన వకీల్ సాబ్ జడ్జి లాయర్లను చూసిన మీకు అంతా
భయం పుట్టుకుంటే లేదా శుక్రవారం రిలీజ్ అయింది కదా మా నాయకుడు శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి ఆ శుక్రవారం మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ మనం అక్కడికే వెళ్తున్నాం హాఫ్ మినిట్ సైకిల్ ఒక మాట అదే మళ్ళీ మనం అక్కడికే వెళ్తాం రాజకీయ దగ్గర ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద సానుభూతి అనేది పెరిగింది ఒక హాఫ్ కర్మాల వల్ల అన్యాయాల వల్ల సానుభూతి పెరిగింది ఒక హాఫ్ నిమిషం పిక్చర్ పెడతాం వల్ల ఎవరైనా సరే ఎవరిని సందీప్ గారు ఒక్క నిమిషం చూడండి నచ్చలేదండి నచ్చకపోతే అసలు చూడరు 30 సెకండ్స్ నచ్చలేదు అనుకోండి సందీప్ గారు ఒక్క నిమిషం నార్మల్ అయినా చూస్తారు పట్టించేటటువంటి కార్యక్రమం సందీప్ గారు ఒక్క నిమిషం సందీప్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం సందీప్ గారు ఒక్క నిమిషం సాయి గారు ఒక్క నిమిషం బాజీ బాజీ గారు ప్లస్ ఇప్పుడు సందీప్ గారు ఇద్దరు నేనేదో వేషాలు వేసుకునేవాడు అన్నానని ఏదో రకంగా చెప్పారు తప్పండి నా కారణం మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి నేను మాట్లాడిన దాంట్లో ఆయన రియాలిటీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సాబ్ అనేది రియల్గా సీఎం సాబు మీరు సినిమాల్లో ఒక్కొక్క వేషం ద్వారా వకీల్ సాబ్ అన్న అంటే ఒకరోజు వాళ్ళ లాయర్ వేషం వేస్తే అది వకీల్ సాబ్ అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలో ముఖ్యమంత్రి ప్రజల ద్వారా ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని చెప్పాను నేను అంతే తప్ప నేను వేషాలు వేసుకునే వాళ్ళని ఎప్పుడు అవమానించలేదు సార్ మీ తప్పుదో పట్టించు కాబట్టి ప్లే చేసుకోండి నేను నిజంగా అలా అంటే బహిరంగ క్షమాపణ చెప్తాను కూడా నేను సిద్ధం నేను ఎప్పుడు వేషాలు వేసుకునే వాళ్ళ మా పార్టీలో కూడా ఉన్నారు ఈ రోజు రోజా గారు కూడా సినిమాల ద్వారా వచ్చారు నేను అప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని సినిమాల ద్వారా అభిమానిస్తాం దాంట్లో నో డౌట్ కానీ మీరు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే అంతకు 10 రెట్లు దాన్ని మేము వ్యతిరేకంగా మాట్లాడతాం దీంట్లో డౌట్ లేదు మీరు సీఎం సాబ్ వకీల్ సాబ్ అనే కంపారిజన్ వచ్చినప్పుడు ఒక్క మాట ఆ మాట ఇదే బీజేపీ వాళ్ళు చేశారు దాంట్లో వెంకటరెడ్డి గారు రైట్ 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 రైట్